హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనిధి బ్లాక్స్ ఫ్రమ్ యూఎస్సి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నాకైతే కొంచెం జలుబు చేసింది అందుకోసమని వాయిస్ కూడా కొంచెం క్లియర్గా రావట్లేదు కొంచెం గొంతు మారింది యాక్చువల్లీ లాస్ట్ వీక్ ఈ వీడియో పెడదామని అనుకున్నా కానీ ఇంకా అసలు ఇంకా కుదరలేదు అంటే గొంతు బాగాలేదు కదా అందుకోసమని ఇంకా పెట్టలేదు నేను ఫస్ట్ టైం రాపబపాయ కర్రీ అయితే చేస్తున్నాను ఇవి పొట్టంతా పీల్ చేసేసుకొని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లోపల సీడ్స్ ఉంటాయి అవన్నీ తీసేయాలి ఈ సీడ్స్ కూడా ఈ సీడ్స్లో కూడా చాలా పోషకాలు ఉంటాయని చదివిన నేను కాకపోతే అవి ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అనేది తెలియదు నాకు అందుకోసమని నేను ఇంకా తర్వాత దాంతో వేరే రెసిపీ ఏదైనా చేద్దామని పక్ ఇంకా పక్కన పెట్టుకున్నాను ఈసారి అయితే పడేసిన నాకు తెలిసి నెక్స్ట్ టైం అయితే నేను ఇంకా ఏదైనా ఒక రెసిపీ చూడాలి తర్వాత నేనైతే పీల్ చేస్తున్నాను పైన ఉన్న లేయర్ అంతా పీల్ చేస్తున్నాను ఇదంతా నేనైతే ముందు పీలర్తో పీల్ చేసిన తర్వాత చాలా గట్టిగా ఉంది అనేసి నేను ఇంకా నైఫ్ తీసుకొని నైఫ్తో పీల్ చేసిన మొత్తం మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మామూలుగా అయితే ఉల్లిపాయ వేసి అది వేగిన తర్వాత వేయాలి కాకపోతే నేను ఈసారి పప్పాయ చాలా ముక్కలు అయిపోయినాయి అందుకోసం మళ్ళీ ఉల్లిగడ్డ వేస్తే చాలా కర్రీ అయిపోతుంది కదా నెక్స్ట్ డే మళ్ళీ నాన్ వెజ్ వండుకుందామని ప్లాన్ అనమాట అందుకోసమని సింపుల్గా ఫ్రై చేసేసిన చాలా బాగుంది చపాతిలోకి అయితే చాలా బాగుంది రైస్లో కూడా తినచ్చు నేను అన్ని రెసిపీస్ చూస్తున్నప్పుడు కేరళ రెసిపీ రాపపాయతో చేసినప్పుడు దాంట్లో కొంచెం కొబ్బరి తురుము వేసిన వీడియో అది చూసిన అనమాట దాన్ని పేరేదో ఉంది పప్పయ్య అని ఏదో ఉంది కాకపోతే నాకు బాగా నచ్చింది అనమాట రెసిపీ ఈసారి అది కూడా ట్రై చేయాలి ఇప్పుడు వీటిని అన్నిటినీ ఒక ముక్కలో వేసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం వేయించుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది నేను అయితే చిన్న చిన్న పీసెస్ లాగా చేసి డైరెక్ట్ ముక్కుడులోనే వేసిన అందుకోసమని నేను ఇంకా స్టీల్ ముక్కుడు కదా అందుకోసమని పైన నుంచి కొంచెం ఆయిల్ వేసి ఇంకా చిన్నగా కలుపుతున్నాను ఎందుకంటే చాలా స్లో ఫ్లేమ్లో కుక్ చేయాలి కదా స్టీల్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా మామూలుగా నాన్ స్టిక్ అంటే కొంచెం ఎక్కువ పెట్టినా కొంచెం తక్కువ పెట్టినా ఈజీగానే ఉంటుంది ఎందుకంటే మాడదని కానీ ఇంకా స్టీల్ ముకుడులో చేస్తున్నాను కాబట్టి చాలా నెమ్మదిగా కలుపుతున్నాను అనమాట కొంచెం టైం ఎక్కువ పట్టింది కానీ చాలా స్లోగా కుక్ అయింది చాలా బాగుంది కర్రీ అయితే మా పిల్లలు అన్నారు దోసకాయ లాగుంది అని దీంట్లో పల్లీల పొడి వేసుకోవాలి కాకపోతే నేను ఆల్రెడీ ఇండియన్స్ తెచ్చుకున్నాను అనమాట పల్లీలు నువ్వులు ఎండుమిర్చి కలిపి చేసిన పౌడర్ అదే వేస్తున్నాను డైరెక్ట్గా ఇదంతా వే ఉడికిన తర్వాత అది లాస్ట్లో వేయాలి నేను ఇండియాకి వెళ్ళినప్పుడు మా కజిన్ ఒక అమ్మాయి చేసి పెట్టింది అనమాట చాలా నచ్చింది మాకు అందుకోసమని నేను ఇంకా ట్రై చేస్తున్నాను కాసేపు మూత పెట్టుకొని ఉడికించిన తర్వాత మళ్ళీ తీసి మనం కావాల్సిన పసుపు అవన్నీ యాడ్ చేయాలి ఇప్పుడు నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను తర్వాత నేను కొన్ని జీలకర్ర ఆవాలు అన్నీ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ ఒకసారి కలుపుకొని స్లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి కర్రీ మొత్తం ఉడికిన తర్వాత దీంట్లో మనం పౌడర్ వేసుకోవాలి పీనట్ పౌడరు ఎండుమిర్చి ఇవన్నీ కలిసిన పౌడర్ అనమాట కాకపోతే అప్పటికప్పుడు చేస్తే బాగుంటుంది కాకపోతే నేను ఆల్రెడీ ఉంది కదా ఇంట్లో అందుకోసం యాడ్ చేస్తున్నాను దీంట్లో నువ్వులు పల్లీలు ఎండుమిర్చి వేశారనమాట ఒక సైడ్ ఏమో ఇంకా చపాతీ కాలుస్తున్నాను చపాతి ఏమో పన్నీర్ పరాట అనమాట పన్నీర్ తురిమేసి చపాతి చేస్తున్నాను దీని కాంబినేషన్ చాలా బాగుంది మీరు కావాల్సిన స్పైసెస్ని బట్టి కొంచెం ఎండుమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు స్పైస్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎండుమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేనైతే మామూలుగా ఇడ్లీ కారంకి కావాల్సిన స్పైస్ మాత్రమే ఉంది అందుకోసమైనా అది దీంట్లో సరిపోతుంది పిల్లలు కూడా తింటారు కదా అందుకోసం కరెక్ట్గా సరిపోయింది ఈ పొడిని అంతా ఇప్పుడు ముక్కలకి సరిగ్గా పట్టించాలి ఈ పొడితో పాటు పపాయ పీసెస్ అన్నీ సరిగ్గా మగ్గిపోవాలి ఇప్పుడు చూడండి నేను కుక్ అవుతుందా లేదా అనేది చూసి చూపిస్తున్నాను అంటే కట్ చేసి చూపిస్తున్నాను గంటతో ఇప్పుడు సరిగ్గా కుక్ అయింది ఇంకా టూ మినిట్స్ కొంచెం మూత పెట్టేస్తే సరిపోతుంది కర్రీ రెడీ అయిపోయినట్టే ఇదండి ఈరోజు వ్లాగ్ ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీనిధి బ్లాగ్స్ ఫ్రమ్ యుఎస్సీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్